Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కంచు కోటల్ని వైసీపీ ఎలా టార్గెట్ చేసిందో తెలుసా? తెలుగుదేశం పార్టీకి ఏపీలో కంచు కోటలు కొన్ని ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే 2019 ఎన్నికలలో జగన్ వేవ్ ఎంత బలంగా ఊపేసినా కూడా చెదరక బెదరక సైకిల్ జోరు చేసిన సీట్లు అవి. వాటిలో ప్రకాశం జిల్లా నుంచి చీరాల నియోజకవర్గం ఒకటి. ఇక్కడ కరణం బలరాం 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన రాజకీయం 4.5 దశాబ్దాల నాటిది, కానీ ఒక్కసారి కూడా మంత్రి కాలేదు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా తనకు మంత్రి పదవి అయినా ఇవ్వలేదు అన్న అలక ఒకవైపు, మరోవైపు కుమారుడి ఫ్యూచర్ని చూసుకుని ఆయన 2019 తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు. ఆయన గత 3 ఏళ్లుగా జగన్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు వెంకటేష్కి టికెట్ ఇవ్వాలని షరతు మీదనే వైసీపీలో చేరారని చెబుతారు. అయితే ఆయన మీద 2019 ఓడిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ నిన్నటిదాకా అడ్డుగా ఉన్నారు. దాంతో ఆయనకు నచ్చ చెప్పి పరుచూరికి జగన్ పంపించగలిగారు. అలా చీరాలలో బలమైన పోటీ తప్పింది. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత ఈ సీటును ఆశిస్తున్నారు. ఆమెకు మరో విడత ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పి జగన్ నచ్చ చెప్పడంతో ఇప్పుడు కరణం ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది. దాంతో కరణం వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బేదా మస్తాన్రావు ప్రకటించారు. తొందరలోనే దీని మీద జగన్ అధికార ముద్ర వేస్తారని ఆయన చెప్పడం విశేషం. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది అంటున్నారు. ప్రకాశం జిల్లా మొత్తం మీద కరణం బలరాంకి పట్టుంది. దానిని వాడుకునే ఉద్దేశంతోనే ఆయన కుమారుడికి చీరాల టికెట్ ప్రకటించారని అంటున్నారు. దానికోసం ఆమంచి కృష్ణమోహన్ ప్లేస్ కూడా చేంజ్ చేశారని అంటున్నారు. అంగబలం అర్ధబలం దండిగా ఉన్న కరణం కనుక కలిసి వస్తే మరోసారి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన 4 ఎమ్మెల్యేలలో కరణం ఫ్యామిలీకి ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. దాంతో మిగిలిన వారి సంగతి ఏంటన్న చర్చ సాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీకి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తారని అంటున్నారు. అక్కడ వైసీపీలో ఆది నుంచి ఉన్న 2 పాతకాపులు దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకటరావులలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరొకరికి కీలక పదవి అప్పచెప్పి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అలాగే గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన మద్దాలగిరితో పాటు విశాఖ సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్లకు కూడా టికెట్లు ఇస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి టీడీపీ కంచుకోటలో కరణంకి టికెట్ ఇచ్చి జగన్ ఎన్నికలకు సై అంటున్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన వారికి అభయహస్తం ఇస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎవరు తమ వైపు చేరినా వారికి సేఫ్ జోన్ చూపిస్తామని సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. ఇక కరణం బలరాం ప్రకాశం జిల్లాలో రాజకీయ సమరం ఎలా చేస్తారో చూడాల్సి ఉంది.